కరోనా ప్రభావంతో సెకండ్ హ్యాండ్ పుస్తకాల వ్యాపారం కుదేలైంది. ప్రత్యేకంగా ఆదివారం రోడ్డు మార్జిన్లో సెకండ్ హ్యాండ్ పుస్తక విక్రయదారులు వ్యాపారం చేసేవారు. అయితే ప్రస్తుతం వ్యాపారం లేక జీవన పరిస్థితులు అగ్నిగోచరంగా తయారైంది. నగరంలోని అరండల్పేట ఒకటో లైన్ తో పాటు ఆదివారం శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో బాలల సాహిత్యం నుండి భారతం వరకు సెకండ్ హ్యాండ్ పుస్తకాలను విక్రయిస్తూ జీవనోపాధిని పొందేవారు కరోనా మహమ్మారి కారణంగా పుస్తకాలను కొనుగోలు చేసేవారు రావడం లేదు. దీంతో వ్యాపారస్తులు జీవనోపాధిని కోల్పోతున్నారు. గతంలో రోజుకు వేలాది రూపాయలు వ్యాపారం చేసేవారు నేడు వందల్లో వ్యాపారం జరగడం లేదు. ఇదే విధంగా మరికొన్ని రోజుల పరిస్థితి ఈ విధంగానే ఉంటే తమ కుటుంబ సభ్యులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. సండే మార్కెట్ అనే పేరుతో రోడ్డు మీద పెట్టి అమ్ముకొని జీవనం చేస్తూ ఉంటామండి. అందరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. చక్కగా వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని వెళుతూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు. కరోనా అనే ఒక విచిత్రమైన ఒక వ్యాధి ప్రపంచమంతా ప్రబలి ఇవాళ మనుషుల యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మేధావులు, మహానుభావులు, మంచివాళ్ళు దానికి రెమెడీని కనుక్కోవాలని, మందులు కనుక్కోవాలని చెప్పి ఆశిస్తున్నాము. రోడ్డు మీద ఎట్లాగైనా సరే బ్రతుకు పోరాటాన్ని సాగించాలి కాబట్టి దానికోసం మేము నిరంతరం మా పోరాటాన్ని మేము చేస్తూనే ఉన్నాం. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఒకళ్ళు సంపాదిస్తే కానీ నలుగురు పోషించలేని పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి రోడ్డు మీద మేము నమ్మిన మా వ్యాపారం ఏదైతే ఉందో దానికే అంకిత భావంతో సేవ చేస్తా, అందుట్లోనే వస్తాయి అని చెప్పి ఇట్లాగే నిలబడి రోడ్డు మీద మా పని ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మేము పాటిస్తూ ఉన్నాం. ఈ కరోనా వచ్చిన కారణం నుంచి మమ్మల్ని పట్టించుకునే నాదురే లేరు. కస్టమర్ రావడానికి కూడా కష్టమైపోయింది. మా జీవనాధారం దీని మీదేనండి మేము బతికేది. దయచేసి మాకు ఏమన్నా అవకాశం ఉంటే ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహాయం చేయగలిగితే చేయాలి సార్, ఎందుకంటే దీని మీదే మా కుటుంబాలు మొత్తం ఆధారపడి ఉన్నాయి. సండే మార్కెట్లు లేనిదే మా జీవనాధారం లేదండి. సండే మార్కెట్ మీద కనీసం ఒక 50-60 ఫ్యామిలీలు బతుకుతున్నాయి సార్, ఓన్లీ ఓల్డ్ బుక్స్ మీద. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైనా సహాయ సహకారాలు చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు చాలా ఇదిగా ఉంటుందండి. మ్యాక్సిమం సండే మార్కెట్ అంటేనే ఆదివారం ఒకరోజు అంటేనే కస్టమర్లు చాలా విపరీతంగా వచ్చేవాళ్ళు. ఈ కరోనా వచ్చిన టైం కాడ నుంచి కస్టమర్ ఇక్కడ రాక పుస్తకాలు పెట్టుకొని చాలా అవస్థలు పడుతున్నాము సార్. కరోనా టైంలో మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాం సార్.